हेलो फ्रेंड्स नमस्ते एपीलो 10th इंटर परीक्षल रद्दु आंध्र प्रदेश प्रभुत्वानिकि परीक्षल विषय में व्रतम चेड्डा फलितं दक्कलेदु चिवरकु परीक्षल रद्दु निर्णयं तीसुकोवाल्सि वच्चिंदि एक्कड परीक्षलु निर्वहिंचे परिस्थिति लेकपोयिना अवसरं लेनि पट्टुदलकपोयिन प्रभुत्वं चिवरकु अन्नि मार्गालु मूसुकुपोयिन तर्वात परीक्षलु रद्दु चेयालनि निर्णयिंचुकोक तप्पलेदु జూలై 31వ తేదీలోపు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిందని పరీక్షల నిర్వహణ వాల్యుయేషన్ చేయడానికి 45 రోజులు పడుతుందని ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు కాబట్టి పరీక్షలు రద్దు చేస్తున్నట్లుగా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరగా తర్వాత ప్రకటిస్తామని మంత్రి తెలిపారు ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఏపీ సర్కార్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది శుక్రవారం దీనికి సంబంధించిన అప్రవిట్ దాఖలు చేస్తామని చెప్పింది అయితే సుప్రీంకోర్టుకి ఇచ్చిన అప్రవిట్ ప్రకారం మరిన్ని వివరాలతో అప్రవిట్ దాఖలు చేయడం అసాధ్యమని ఆ లెక్కన పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు దీంతో తన నియోజకవర్గం ఎర్రగొండపల్లిలోని మంత్రి సురేష్ను ప్రభుత్వ పెద్దలు కుటాకుటిన విజయవాడకు పిలిపించారు పరీక్షలు రద్దు చేసిన నిర్ణయానికి సంబంధించిన ప్రకటనను చేతిలో పెట్టి చదవమని చెప్పి పంపించారు మంత్రి సురేష్ ప్రకటన చదివి వినిపించారు ఇంతకాలం పరీక్షలు విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ పరీక్షలు జరగనందున ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన సమస్య రాదని వాదించడం ప్రారంభించింది ఏపీ విద్యార్థులు చాలా రోజులకు టెన్షన్లో ఉన్నారు ఓవైపు అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి తదుపరి విద్యా సంవత్సరంపై దృష్టి పెట్టాయి కానీ ఏపీ మాత్రం ఆగస్టు సెప్టెంబర్ అయినా పరీక్షలు పెడతామని చెబుతుంది దీంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతూనే ఉన్నారు గతంలో పరీక్షలు నిర్వహించాలనుకుని 2 రోజుల ముందు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు 4-5 నెలల పాటు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి చేసిన తర్వాత ప్రభుత్వం పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకుంది పరీక్షలు రద్దు చేయాలని విపక్షాలు విద్యారంగ నిపుణులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు